హాయ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ థ్యాంక్ యూ అండ్ బిగ్ బాస్ చూస్తున్నప్పుడు మాకు కొన్ని కామెంట్స్ అయితే బయట అనిపించాయి అవి అడుగుతున్నా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఇద్దరు కలిసే వెళ్ళారు బట్ కలిసే ఆడుతున్నారని చాలామంది అన్నారు బట్ మీరైతే ప్రాపర్గా మేము వేరే వేరేగా ఆడామని చెప్పారు దానికి పూర్తి సొల్యూషన్ అయితే రాలేదు ఇంకా దానికి సో కలిసి లోపల వెళ్ళాము బిగ్ బాస్ ఫస్ట్ వీకే అన్నారు మీరిద్దరు కలిసి ఆడాలి లోపల వెళ్ళాము కలిసి కానీ ఇండివిజువల్గా ఆడదామని వెళ్ళాము అదే ట్విస్ట్ వచ్చింది ఫస్ట్ బిగ్ బాస్ అనగానే ఇద్దరు కలిసి ఆడాలి కలిసి ఆడాలంటే టాస్క్ కలిసి ఆడొచ్చు మేము కానీ మళ్ళీ అందరికీ అన్ఫేర్ అవుతుంది డెఫినెట్గా ఇద్దరు కలిసి ఆడితే అది అన్ఫేరే ఉంటుంది సో దాని ఆ థింకింగ్లో మేము ఒక డిసిషన్ తీసుకున్నాము సరే మేము ఏ టాస్క్ అయినా నువ్వుగైనా లేకపోతే నేనుగైనా వెళ్ళి ఆడతాము అని వేరే వాళ్ళకి అన్యాయం జరగకూడదు అని అలా ఆడాము సో ఫోర్త్ వీక్ వీ గాట్ సపరేట్ ఫోర్త్ వీక్ తర్వాత బిగ్ బాస్ మా ఇద్దరిని సపరేట్ చేశారు సపరేట్ చేసిన తర్వాత కూడా మేము ఇండివిజువల్గా ఆడాము కంప్లీట్గా కొంచెం హెల్ప్ చేయడం అయితే డెఫినెట్గా ఉంటుంది ఒక్కొక్క టాస్క్ని బట్టి అది కూడా ఎందుకంటే ఒకవేళ ఫ్రెండ్కి హెల్ప్ చేయొచ్చు అంటే హస్బెండ్ వైఫ్ ఎందుకు హెల్ప్ చేయవద్దు నా క్వశ్చన్ అంతే సో అలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడే హెల్ప్ అయింది ఎక్కువ హెల్ప్ చేయలేదు యాక్చువల్లీ ఏ టాస్క్ అయినా రైట్ డే వన్లో మీరు స్టార్ట్ చేశారు సో 100 డేస్ జర్నీ సో హౌ డూ యూ ఫీల్ ఎలా అనిపించింది అసలు బిగ్ బాస్ గురించి మీ ఒపీనియన్ అదే చెప్పానండి బిగ్ బాస్ చాలా వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ నా గురించి నేను స్టార్టింగ్ నుంచి చెప్పాను నాకు ఇది చాలా వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇన్ లైఫ్ నా లాంటి క్యారెక్టర్కి ఇన్ఫ్యాక్ట్ ఇంకా అంటే రిజర్వ్గా ఉన్న పర్సన్ లోపల వెళ్ళి 15th week లాస్ట్ డే వరకు ఉండడం అక్కడ చాలా బిగ్ థింగ్ నాకైతే అందరంతా లవ్ ఇచ్చారు సపోర్ట్ ఇచ్చారు సో ఐమ్ వెరీ వెరీ హ్యాపీ ఫర్ దాట్ రైట్ ఇంకోటి ఏంటంటే ఏ ఒక కంటెస్టెంట్ వెళ్తేనే చాలా రెమినేషన్ వస్తుందని చాలామంది తాకు బట్ బోత్ మీరిద్దరు వెళ్ళారు సార్ మీ రెమినేషన్ అనేది చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు జనాలు సో రెమ్యునరేషన్ ఇద్దరు వెళ్ళాము కానీ ఒక పర్సన్కి 2 పార్ట్స్ డివైడ్ చేసి అలానే ఇచ్చారు రెమ్యునరేషన్ ఎక్కువ ఏం లేదు రోహిత్ గారు ఒక జెన్యున్ క్వశ్చన్ ఒక పదం అంటే అందరికీ భయం వేస్తుంది ఏకాభిప్రాయం ఏకాభిప్రాయం హౌస్ మేట్స్ కి ఎక్కువగా ఏకాభిప్రాయం అన్న వర్డ్ వచ్చినప్పుడు భయం వేస్తుంది అనుకుంటా ఐ థింక్ సో లోపల హౌస్ మేట్స్ కి ప్రతిసారి నామినేషన్స్ లో కావచ్చు బిగ్ బాస్ టాస్క్ ఇస్తున్నప్పుడు కావచ్చు ఏకాభిప్రాయం అన్న పదం ఏంటంటే ముందు హౌస్ లో ఉన్న వాళ్ళకి ఎక్కువ భయం వేస్తుందట ఇది నిజమా కదా మీరు బిలీవ్ చేస్తారా లేదా మాకు బయట ఏంటంటే ఏకాభిప్రాయం మేము నవ్వుకుంటూ ఉన్నాం ఈ ఏకాభిప్రాయం ఎలా వెళ్తుంది అని మీరేం చెప్తారు ఏకాభిప్రాయం మీద భయం అంటే ఒక ఏకాభిప్రాయం అనగానే అబ్బా మళ్ళీ ఏకాభిప్రాయమా అంటే అందరినీ పాయింట్అవుట్ చేసి ఏదో చెప్పాలి డిసిజన్ తీసుకోవాలని చాలా ఇబ్బంది పడ్డారు అందరు అక్కడ మొత్తం హౌస్మేట్స్ అందరూ ఇబ్బంది పడ్డారు సో దానివల్ల ఇది ఇంకా హైప్ అయిపోయింది ఏకాభిప్రాయం అని సో రోహిత్ గారు ప్రతి ఒక్కరు కూడా కెప్టెన్ అవ్వాలనుకుంటూ ఉంటారు హౌస్లో సారీ కెప్టెన్ అవ్వాలనుకుంటూ ఉంటారు హౌస్ మొత్తం మీద బయటకు వచ్చేలోగా అవ్వాలి అనుకుంటూ ఉంటారు అలా ఏమైనా మీకు ఏమైనా అనిపించిందా అవ్వలేకపోయాను అన్న ఫీలింగ్ ఏమైనా ఉండిందా ఎస్ నాకు ఫీలింగ్ అయితే అప్పుడు ఉండేది అప్పుడు ఫీలింగ్ యాక్చువల్లీ లాస్ట్ కెప్టెన్సీ టాస్క్ ఉన్న లాస్ట్ అప్పటి వరకే ఫీలింగ్ ఉంది దాని తర్వాత నేను అది ఫీలింగ్ని క్యారీ ఫార్వర్డ్ చేయలేదు నేను ఎందుకంటే మళ్ళీ ఆ ఫీలింగ్ని క్యారీ ఫార్వర్డ్ చేస్తే నాకు లాభం ఏం లేదు ఇన్ఫ్యాక్ట్ నేను ఇమోషనల్లీ ఇంకా వీక్ అయిపోతాను అదే థింకింగ్లో ఉండిపోతాను సో ఆ ఫీలింగ్ని అక్కడే వదిలేసి నేను మూవ్ ఫార్వర్డ్ అయ్యాను అంతే ఆ బాధ అయితే అప్పుడు ఉంది మీరు చూస్తుంటారు నేను ఎలా బాధపడ్డాను అప్పుడు ఆ టాస్క్లో లాస్ట్ కెప్టెన్సీ టాస్క్ ఎలాగైనా కెప్టెన్ అవ్వాలి అని అనుకున్నాను కానీ ఆ సిచ్యువేషన్ కంప్లీట్గా డిఫరెంట్ అయిపోయింది ఏదో నేను ఆలోచించాను ఏదో జరిగింది అక్కడ సో ఇమోషనల్లీ బ్రేక్అవుట్ అయ్యాను ఆ రోజు దాని తర్వాత ఆ రోజుకే నైట్ నెక్స్ట్ డే నార్మల్ అయిపోయాను నెక్స్ట్ డే నుంచి అవన్నీ మర్చిపోయి గేమ్ ఆడాను అంతే నామినేషన్స్ టైంలో మీ ఇద్దరు కపుల్స్గా ఉన్నప్పుడు మీరు ఒకరికి వెయ్యాలి అని చెప్పి నామినేట్ మెరీనా గారు ఒకరికి నామినేట్ చేయాలని మీ ఇద్దరికి ఎప్పుడైనా ఆర్గ్యుమెంట్ అయిందా చెంటగా ఉన్నప్పుడు ఆర్గ్యుమెంట్ కాలేదు రిక్వెస్టింగ్ జరిగింది అక్కడ ఎవరు ఎవరిని రిక్వెస్ట్ చేశారు అంటే నేను చెప్తున్నా నేను నామినేట్ అవుతానని తను చెప్తుంది తను నామినేట్ అవుతుందని సో అలా ఆపోజిట్ అయింది ఇద్దరు కలిసి అప్పుడు ఎస్ ఆర్గ్యుమెంట్ అంటే కొంచెం డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ అయింది
సో తను ఒక పేరు చెప్తది, నేను అడుగుతాను ఎందుకు, తన పాయింట్స్ తను చెప్తుంది, నేను ఒక పేరు చెప్తాను, నేను నా పాయింట్స్ చెప్తాను. సో ఎండ్లో డిసైడ్ చేసి ఓకే సరే నువ్వు ఒక పర్సన్ని నామినేట్ చేయి, నేను ఒక పర్సన్ని నామినేట్ చేస్తానని అలా ఫిక్స్ అయ్యాం నేను. ఎస్ వీ ఫెల్ట్ హ్యాపీ. అంటే అప్పుడు హ్యాపీ అంటే ఫస్ట్ ఇద్దరిని కలిసి ఆడాలని చెప్పారు కదా, అప్పుడు కొంచెం షాక్ అయ్యాము. అంటే ఒక మైండ్ సెట్తో వచ్చాము, సరే ఇండివిజువల్గా వెళ్ళాలి, ఇండివిజువల్గా ఆడదాము లోపలిన తర్వాత. కానీ ఫస్ట్ వీకే మా ఇద్దరిని కలిసి ఆడడం చెప్పడం జరిగింది అక్కడ. సో దాని తర్వాత కొంచెం అరే ఏం చేద్దాము, ఇప్పుడు జనాలు ఎలా తీసుకుంటారు, హౌస్మేట్ ఎలా తీసుకుంటారు, అది థింకింగ్ వచ్చింది. అంటే పాయింట్అవుట్ చేయవచ్చు ఈజీగా, ఇద్దరు కలిసి ఆడుతున్నారు ఏంటిది అని. సపరేట్ అయిన తర్వాత కానీ త్రీ ఫోర్ వీక్స్ కలిసి ఆడిన తర్వాత ఒక బాండింగ్ వచ్చింది మా ఇద్దరికి, అరే కలిసి ఆడుతున్నాము. సడన్గా సపరేట్ చేయడం జరిగింది, మళ్ళీ కొంచెం అంటే సడన్గా హ్యాపీనెస్ రాలేదు, బాధనే ఫీల్ అయ్యాము టు బి ఫ్రాంక్. బర్డన్ అలా అనిపించలేదు. నెక్స్ట్ డే అది అర్థమైంది, బర్డన్ కొంచెం పోయిందని. ఆ టైంలో కొంచెం అనిపించింది అయ్యో మళ్ళీ సపరేట్ అయిపోయామా, అలా కూడా అనిపించింది. హలో రేవంత్ గారు. రేవంత్ రోహిత్. హలో రోహిత్ గారు. ఫస్ట్ మీరిద్దరూ జంటగా లోపలికి వెళ్ళారు, అండ్ మిమ్మల్ని ఇండివిజువల్గా ఆడమని చెప్పినప్పుడు కూడా మాకు మీ గేమ్ కొంచెం తక్కువగా కనిపించింది. వెన్ ఎప్పుడైతే మెరీనా గారు ఎలిమినేట్ అయిపోయారో అప్పుడే మీ అసలైన గేమ్ బయటకు వచ్చింది. అండ్ మెరీనా గారు ఎలిమినేట్ అయిపోయిన తర్వాత మీరేమైనా కొంచెం డౌన్ అవుతారేమో అనుకున్నాం, బట్ ఎక్కడ డౌన్ అయినట్టు కనిపించకపోగా ఇంకా మీ గేమ్ ఇంకా ఎక్కువ అయింది. సో దానికి రీజన్ ఏంటంటారు? రీజన్ అంటే సిచ్యువేషన్సే, సిచ్యువేషన్ని బట్టి. స్టార్టింగ్లో ఇద్దరు కలిసినప్పుడు ఒక్కరే ఆడారు, ఇద్దరిలో ఒకరు గేమ్ ఆడాలని ఫిక్స్ అయ్యాము. అప్పుడు నేను వెళ్ళి ఫిజికల్ గేమ్ అయినా ఏదైనా గేమ్ అయినా నేను వెళ్ళి ట్రై చేశాను ఆడా. నేను విడిపోయిన తర్వాత తను తన అకార్డింగ్ టు హర్ ఫిజికల్ స్ట్రెంగ్త్ అనడం, అంటే అకార్డింగ్ టు హర్ బాడీ. అందరికీ ఒకలాగా స్ట్రెంగ్త్ ఉండదు బాడీలో, సో అందరికీ ఒక్కొక్క స్ట్రెంగ్త్ ఉంటుంది, ఒక్కొక్క మెంటాలిటీ ఉంటుంది. తనకి ఉన్న స్ట్రెంగ్త్ని బట్టి తన ఇండివిజువల్గా గేమ్ ఆడింది. నేను కూడా నేను ప్రయత్నం చేస్తూనే ఉన్నాను అక్కడ. నాకు లక్ అయితే అసలు ఫేవర్ చేయదు, నాకు లక్ అసలు ఫేవర్గా ఉండదు లక్ నాకు ఎప్పుడైనా బయట కూడా. సో నేనైతే నా 100% కంప్లీట్గా అన్ని టాస్క్ ఆడాను. మీరు చూస్తే అన్ని టాస్క్ ఆడాను మ్యాక్సిమం నా సైడ్ నుంచి ఎంతవరకు అయినా, కానీ లిమిట్స్లో. అంటే ఫిజికల్ నేను ఫిజికలీ స్ట్రాంగ్ కాబట్టి నేను ఫిజికల్గా ఏదైనా చేయొచ్చు అలా కూడా ఆడలేదు నేను. ఒక లిమిట్ ఉంటుంది దేనికైనా సరే, ఒక కైండ్ ఆఫ్ ప్లే ఉంటుంది ఎలా ఆడాలి దీన్ని. సో ఆ సరౌండ్ ఆ బౌండరీస్లోనే నేను ఆడాను. దాని తర్వాత తను ఎలిమినేట్ అయిపోయిన తర్వాత ఆ సిచ్యువేషన్స్ అలా జరిగింది.